ఆధునిక పరికరాలతో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ స్టేషన్లో మరి ప్రస్తుతం అయితే అవుట్ పేషెంట్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఈ వ్యాధిగ్రస్తులకు కానీ కిడ్నీ పేషెంట్లు చూడటానికి కూడా సిబ్బంది అయితే అంతే మొత్తంలో మరి ఇక్కడ నియామకాలు జరిగినవి కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఈ రీసెర్చ్ సెంటర్లో ఇక్కడ అవుట్ పేషెంట్స్కి కిడ్నీ నెఫ్రాలజీ అవుట్ పేషెంట్ అంటూ ఇక్కడ రెండవ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి సంబంధించి డాక్టర్ గారు మనతో ఉన్నారు, డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నెఫ్రాలజీ అవుట్ పేషెంట్ విభాగం సంబంధించి డాక్టర్ రాకేష్ గారు మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. రాకేష్ గారు చెప్పండి, ఇక్కడికి పేషెంట్లు ఎలా వస్తుంటారు, ఏ స్టేజ్లో వస్తుంటారు? మనకు తెలిసిన విధంగా ఈ ఉద్యానం మన గత 50 సంవత్సరాల నుంచి కిడ్నీ బాధిత పేషెంట్ చాలా ఎక్కువగా ఉంటున్నారు. మన పేషెంట్ అంటే కిడ్నీ స్టేజ్ 5 అంటారు. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5 అంటారు. యూజువల్గా వాళ్ళు ఎలా అంటే కాలు పొంగులతో కానీ ఆయాసంతో కానీ ఆకలి ఎక్కిపోవడం కానీ ఈ పద్ధతులతో మనకి వస్తూ ఉంటారు. మనం వచ్చిన వారికి ఇక్కడ మనం అన్ని సదుపాయాలు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మనకి నెఫ్రాలజీ, యూరాలజీ, మన వాస్కులర్ సర్జన్ అండ్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనం కిడ్నీకి సంబంధించి కిడ్నీ బయాప్సీ నుంచి డయాలసిస్ 1 మరియు రీనల్ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్పిడి విభాగం కూడా ఇక్కడ పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ మన జగన్ గారి తాలూకు సహాయ సహకారాలతో ఇక్కడ పెద్ద ఇంత పెద్ద ఆసుపత్రి రావడం అనేది ఈ జనాలకి ఇది ఒక వరం లాంటిది. పేషెంట్లు అయితే మామూలుగా అంటే నాకు కిడ్నీ వ్యాధి ఉంది లేకపోతే కిడ్నీలు ప్రాబ్లం ఉందని వాళ్ళు తెలుసుకొని అంటే ఏ స్టేజ్లో వస్తుంటారు, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తారు? మనకి 5వ స్టేజ్ చూసినప్పుడు డయాలసిస్ అవసరం పడుతుంది. మనకి కిడ్నీ ప్రాబ్లమ్ అనేది మనకు ముందే మనకి 1వ 2వ స్టేజ్లో కూడా మనకి కాలు పొంగులు రావడం కానీ వెనక రోగులు నొప్పి రావడం కానీ దురదలు రావడం కానీ ఇలా ప్రజెంట్ అవుతూ ఉంటారు. అంటే అప్పుడే కానీ మనం ఐడెంటిఫై చేసి మందులు కానీ సరిగ్గా ఇస్తే ఈ స్టేజ్ మనం ఆది దశలోనే మనం అరిగెట్టచ్చు. అంటే మనం బీపీ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ కంట్రోల్ చేసుకోవడం, రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవడం, ఉప్పు తగ్గుగా తాగడం ఇవన్నీ చేయడం వల్ల ఏముంటుందంటే యూజువల్గా 5వ సంవత్సరాల్లో మనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చేది మనం 20-30 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేయొచ్చు. మన మెయిన్ మోటో ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం తగ్గించడం అనేది మన మెయిన్ మోటోగా ఇక్కడ పెట్టుకుంటుంది. రీసెర్చ్ స్టేషన్ అంటే ఏ కార్యకలాపాలు జరుగుతాయి? ఆల్రెడీ ఇక్కడ ముందు 5 సంవత్సరాల క్రితం జార్జియా యూనివర్సిటీ నుంచి వచ్చి రీసెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ రీసెర్చ్ ఏంటంటే ఏమీ ఇక్కడ లేదు అని చాలా ఒక అంటే దీనివల్ల వస్తుంది వాళ్ళు అంటే నీరు వల్ల అనుకుని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి మళ్ళీ ఆ రీసెర్చ్ మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పి మళ్ళీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే వాటర్ వల్ల వస్తుంది, వాటర్ని మారిస్తే, వాటర్ తాగడం సురక్షితంగా చేస్తే, రక్షిత మంచినీటి ఇస్తే ఈ ప్రాబ్లం తగ్గిద్దని కూడా భావిస్తున్న తరుణంలో అంటే సమస్య పరిష్కారానికి మార్గం కనుగొన్నట్టేనా? కనుగొన్నట్టంటే అంటే వాళ్ళు ఇచ్చిన ముందు వచ్చిన రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం వాటర్లో హెవీ మెటల్స్ ఉండడం వల్ల ఇలా వస్తుందని అనుకుంటున్నారు. మరి దానికోసం వాటర్ ప్రొవైడ్ పెట్టడం ఈ పెట్టిన నెక్స్ట్ ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2-3 సంవత్సరాలు ఫాలోఅప్ చేసి కిడ్నీ పేషెంట్ ఎంతమంది వస్తున్నారు, ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారం మనం ఫైనల్ రిపోర్ట్ చేయించాల్సి ఉంటుంది. డాక్టర్ రాకేష్ గారు, కిడ్నీ సమస్య అంటే చాలా పెద్ద ఎత్తున ఒక ఖర్చుతో కూడుకున్న పని, చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉచితంగా మరి కిడ్నీ పేషెంట్లు కానీ వైద్యం అందిస్తున్న పరిస్థితి, మరి ఇక్కడ పరిస్థితి ప్రజలు ఏమని చెప్తున్నారు మీకు? ఒక మిస్నోమర్ అండి. మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ తరఫున ప్రతి ప్రొసీజర్ ప్రతి ఎవ్రీథింగ్ అన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. కిడ్నీ మార్పిడి చికిత్స కూడా మనకి ఫ్రీగానే జరుగుతున్నారు. అది మనసులో పెట్టుకోకూడదు, ఏదైనా ఫ్రీగానే జరుగుతుంది. ఆ మూడోతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేకుండా మొత్తం ట్రీట్మెంట్ అంతా ఇక్కడ జరుగుతుంది. అంతా రాజీవ్ ఆరోగ్యశ్రీలోనే ఫ్రీగానే జరుగుతుంది. సో ఇక్కడ మరి చాలా విభాగాలు ఉన్నాయి, అన్ని విభాగాలకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే సిబ్బంది కానీ వచ్చాయా ఇక్కడికి, వస్తున్నాయా? అన్ని అందరు సిబ్బంది డాక్టర్లు కూడా రిక్రూట్ అయ్యారు. మొత్తం కిడ్నీకి సంబంధించి ఏ టు జెడ్ అంటే కిడ్నీ మార్పిడి కానీ ఏవి ఫిష్లా చేయడం కానీ కిడ్నీ బయాప్సీ కానీ యూరాలజీ సంబంధించిన డాక్టర్లు అందరూ రిక్రూట్ అయ్యారు. మీకు అన్ని సేవలు ఇక్కడ జరుగుతున్నాయి. డాక్టర్ రాకేష్ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యాన ప్రాంతంలో మీరు డాక్టర్ వైద్యులుగా పనిచేస్తారు? నేను గత 3 సంవత్సరాల నుంచి ఉద్యాన పనిచేను. నాది స్వస్థలం సోంపేట. నేను ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే నెఫ్రాలజీ చేశాను. గత 3 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఈ ఉత్తరాంధ్రలో కొంచెం వెనకబడిన ప్రాంతంలో ఇటువంటి పెద్ద 200 పడకల గది ఆసుపత్రి రావడం కానీ రీసెర్చ్ సెంటర్ రావడం కానీ వైద్యులుగా మీరు ఏం చెప్తారు? ఇది ఒక వరం అని చెప్పుకోవాలండి. ఇది ఎప్పటి నుంచో జనాలు ఇచ్చేస్తున్న వరంని మన జగన్ గారు మన సాధకం చేశారు. మన ముఖ్యమంత్రిగా ఈ హాస్పిటల్ని కానీ సరిగ్గా ఉపయోగించుకుంటే ఇంకా కిడ్నీ బాధలు ఇంకా వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మన అన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇక్కడ జరుగుతుందా? ట్రాన్స్ప్లాంట్ కోసమే వాస్కులర్ సర్జన్ అని ఒక స్పెషలిస్ట్ని కూడా అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళ విభాగంలో ఈ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. ఇప్పుడు మీరు అవుట్ పేషెంట్ విభాగంలో ఉన్నారు, మీరు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు వీళ్ళంతా మామూలుగా ఈ పేషెంట్లు?
వీళ్ళు పలాస చుట్టుపక్కల నుంచి వస్తున్నారండి, ఇంకా ఉద్దానం నుంచి ఇంకా ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి కూడా వస్తారండి. ఓకే.